హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో కేజీబీవీకి సంబంధించినటువంటి పీజీసీఆర్టీ మరియు సిఆర్టీకి సంబంధించిన తెలుగు సిలబస్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే పీజీసీఆర్టీ దాంతోపాటు సిఆర్టీ ఈ రెండింటికి సిలబస్ సేమ్ అనుకుంటున్నారో, కొంత డిఫరెంట్ అయితే ఉంది. సో ఎవరైతే గురుకుల మరియు జేఎల్కు ప్రిపేర్ అవుతున్నారో, జనరల్ జేఎల్, సో ఆ సిలబస్ ఈ సిలబస్కి ఏమైనా తేడా ఉందా? మరి గురుకుల ప్రిపేర్ అయ్యే వాళ్లకు, మరి పీజీసీఆర్టీ సిఆర్టీకి ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఏమైనా తేడా ఉందా? సో ఒకదానికి చదువుకుంటే రెండవ దానికి మరి ఎలిజిబుల్ అవుతామా? అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది డౌట్, సో అది వేరే సిలబస్ ఏంటో, ఇది వేరే సిలబస్ ఉందేమో అని చాలామంది ఇట్లా అనుకుంటారు అనమాట. సో అదంతా కాదు, మనకి ఇక్కడ ఆ సిలబస్ ఈ సిలబస్ పెద్ద తేడా ఏం లేదు, 90% సేమ్ ఉంటుంది. ఎవరైతే గురుకులకు కానీ డిఎస్సి కానీ జేఎల్ కానీ ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు కేజీబీబీకి సంబంధించిన పీజీసీఆర్టీ మరియు సిఆర్టీ ఈ రెండింటికి సంబంధించి మరి ఈజీగా రాసుకోవచ్చు, సేమ్ సిలబస్ ఉంటుంది. సో డిట్టో బై డిట్టో అయితే కాదు, కానీ కొన్ని టాపిక్స్ వెనక ముందు చేయడం జరిగింది, కింద పైన చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఓవరాల్గా ఇక్కడ గురుకులాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు కేజీబీబీ కూడా అడ్వాంటేజ్ ఉంది. కొత్తగా సబ్జెక్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న టాపిక్లే అక్కడ కూడా ఉంటాయన్నమాట. ఇక మనం ముందుగా వచ్చినట్లయితే మరి పీజీసీఆర్టీకి సంబంధించినటువంటి టాపిక్లో తెలుగు తీసుకున్నట్లయితే పార్ట్ 4 కంటెంట్ అనేది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓన్లీ తెలుగు కంటెంట్ ఏందో చూద్దాం. మనకు ప్రాచీన సాహిత్య కవులు, రచనలు, కాలం, విశేషాంశాలు, అంటే ఇవి మన ప్రాచీన సాహిత్య కవుల గురించి. అంటే మరి మనము నన్నయ్య కాలం తర్వాత ఉన్నటువంటి కవులకు సమాచారం మనం కొంత తెలుసుకోవాలా. సో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన కవులు, ఆంధ్ర కవులు కొంతమంది గురించి తెలుసుకోవాలా. దాంతోపాటు మన పాఠాల్లో ఉన్నటువంటి ఆధునిక కవులు, ప్రాచీన కవులు ఎవరైతే ఉంటారో 6th నుంచి 10th వరకు వాళ్ళ గురించి కూడా మనం మరి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇవన్నీ గురుకులాల్లో కూడా ఉన్నాయి, డిఎస్సిలో కూడా ఉన్నాయి. ఇక ఆధునిక సాహిత్యం, కవులు, రచనలు, వివిధ ధోరణులు, ఉద్యమాలు, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆధునిక సాహిత్యం అంటే ఆధునిక కవుల గురించి, అందులో ముఖ్యంగా వివిధ ధోరణులు, ఉద్యమాలు. అంటే ఇప్పుడు కవిత్వోద్యమాలని అర్థం చేసుకోవాలి రెండో టాపిక్ని. అంటే భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్త కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం, దళిత కవిత్వం, తెలంగాణ ఉద్యమ కవిత్వం, దాంతోపాటు బీసీవాద కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం. సో ఇందులో జాతీయోద్యమ కవిత్వం తప్ప మిగిలిన అన్నీ కూడా గురుకులాల్లో కానీ డిఎస్సిలో కానీ అక్కడక్కడ టచ్ అయిన టాపిక్లే. కాబట్టి జాతీయోద్యమ కవిత్వం ఒక్కటి చదువుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో అక్కడ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అలాంటి అందులో ఎవరైనా మనకి ఇక్కడ కేజీబీబీకి సంబంధించి రాసుకోవాలనుకుంటే కాంట్రాక్ట్ పోస్ట్కు, సో ఇది అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక సాహిత్య ప్రక్రియలు, నిర్వచనాలు, లక్షణాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో 3 రకాలు ఉన్నాయి. పద్య ప్రక్రియలు, అందులో ఇతిహాసము, పురాణము, ప్రబంధం, కావ్యం, ఖండకావ్యం, శతకం, గేయం, సంకీర్తనలు, ఆశువు, అవధానం, ఇవన్నీ గురుకులాల్లో ఉండేటివే. ఇక రెండోది రూపక ప్రక్రియలు, ఇక నాటకం, నాటిక, యక్షగానం, బుర్రకథ, సంభాషణ మొదలగు కథానిక మొదలగు ప్రక్రియలు ఉన్నాయి. ఇక్కడ కథానిక గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. సో ఇక్కడ 3 దాంట్లో వచన గద్య ప్రక్రియలు అనే దాంట్లో కథ, కథానిక, గల్పిక, నవల, నవలిక, లేఖ, వ్యాసం, జీవిత చరిత్ర, ఆత్మకథ, స్వీయ చరిత్ర, ఇక యాత్రా చరిత్ర, దీని జీవిత చరిత్ర కూడా అంటారు, సారీ యాత్రా చరిత్ర అంటే యాత్రా రచన అని కూడా అంటారు, పీఠిక, విమర్శ, ఏకాంకిక, సమీక్ష, వచన కవిత, నిబద్ధ కవిత. అందులో ముఖ్యంగా నానీలు, గజళ్ళు, రుబాయిలు వీటిని నిబద్ధ కవిత అని పిలుస్తారు, అనిబద్ధ వచన కవిత, సంపాదకీయం, వార్తా వ్యాఖ్య. సో ఇది వార్త వేరు వ్యాఖ్య వేరు కాదు, వార్తా వ్యాఖ్య వాళ్ళు ఇక్కడ బై మిస్టేక్ అట్లా కామ పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా మరి ప్రక్రియలన్నీ అంటే మన గురుకులాలకు ప్రిపేర్ అయ్యే సిలబసే ఇక్కడ ఉంది, అందులో డౌట్ లేదు. ఇక 4 జానపద విజ్ఞానం, గేయాలు, కథాగేయాలు, గద్యాఖ్యానాలు, పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, జానపద కళలు, వీధి నాటకాలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు భాగవతాలు, ఒగు కథలు, జాతర కళారూపాలు, బుర్ర కథలు, ఇవన్నీ కూడా మనకు జానపద సాహిత్యం మనకు జేఎల్లో ఉన్నది, ముఖ్యంగా గురుకులాల్లో కూడా ఉన్నది. సో ఇక్కడ అదే ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది, అక్కడ ప్రిపేర్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయినట్టే. నెక్స్ట్ టాపిక్ తెలుగు భాష సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం, అక్కడ కూడా ఉంది గురుకులాల్లో, ఇక్కడ కూడా ఉంది డిఎస్సిలో కూడా ఉంది. ఇది తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అధ్యయనం, ఇదంతా మనకు తెలుగు వ్యాకరణం అంటే ఇక సందులు, సమాసాలు, అలంకారాలు, ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది. ఇక దాంతోపాటు మనకు పదజాలం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక బాల ప్రౌఢ వ్యాకరణాలు, ఇక్కడ బాల వ్యాకరణాల గురించి డిఎస్సిలో లేదు, బాల ప్రౌఢ వ్యాకరణాల గురించి మనకు జస్ట్ జేఎల్లో మాత్రం కొంత టచ్ అవుతుంది, మనకు గురుకులాల్లో కూడా అంత ఏం లేదు.
సో ఇక్కడ మాత్రం వాటి పరిచయం దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటే చాలు, ప్రతి పరిచయ దాని గురించి పర్ఫెక్ట్ చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంకా ఛందస్సుకు సంబంధించినట్లయితే అందులో ముఖ్యంగా వృత్తాలు, జాతులు, ఉపజాతులు దీనికి సంబంధించి అందులో ముఖ్యంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దుల, మత్తేమం, ద్విపద, తరువోజ, సీసం, కందర, నెక్స్ట్ శ్రద్ధర, పంచారామ, కందర కాదు కంద, కందపద్యం అనుకుంటే ఇది కందర అని మిస్టేక్ పడ్డది. సో ఇట్లాంటివి అన్నమాట. ఇక తర్వాత అలంకారంలో ముఖ్యంగా అర్ధాలంకారాలు, శబ్ద అలంకారాలు, శబ్ద వృత్తుల్లో ఆబిద, లక్షణ, వ్యంజన ఇవన్నీ అనమాట. ఇక ఏడవ టాపిక్ వచ్చినట్లయితే తెలుగు భాషా చరిత్ర పరిణామం, ప్రాంగణ్య యుగం నుండి నేటి వరకు ద్రావిడ భాష కుటుంబాల్లో తెలుగు స్థానం, భౌగోళిక విభజన, మాండలికాలు, భాషాశాస్త్రం, అర్ధ విపరిణామం, శాసన భాష నుండి సాహిత్య భాష వరకు, వ్యవహారిక భాష ఉద్యమం వంటివి ఇవన్నీ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గురుకులాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక సాహిత్య విమర్శ, విమర్శ రకాలు అందులో నైతిక, మనస్తత్వ, సాంఘిక, కళ, పౌరాణిక విమర్శలు ఇవన్నీ. ఇక కావ్య నిర్వచనాల్లో ముఖ్యంగా కావ్య హేతువులు, కావ్యాత్మ, వివిధ సంప్రదాయాలు, రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం, నాటకం ఇవన్నీ అన్నమాట. సో ఇక్కడ ఏవైతే టాపిక్లో సిలబస్లో ఉన్నాయో అవి మాత్రమే చదువుకోవాలి, అవుట్ ఆఫ్ సిలబస్ చదువుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనము గురుకులాలకు చదువుకుంటున్నాం కాబట్టి సో అక్కడ చదువుకున్నది ఇక్కడ మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఇక సంస్కృత వ్యాకరణం సంబంధించి కావ్యాలు, సంస్కృత వ్యాకరణం కావ్యాలు అంటాడు అంటే సంస్కృత కవులకు సంబంధించిన సమాచారం, ఒక 30-40 మంది కవులకు సమాచారం ఓవరాల్గా మనము అవగాహన చేసుకుంటే సరిపోతుంది. ఇక సంస్కృత వ్యాకరణము, ప్రాథమిక విజ్ఞానము, సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు ఇవి నెట్ లెవెల్లో ఉన్నాయి. ఇక హితోపదేశము, కాళిదాసుని కృతులు, సంస్కృత పంచకావ్యాల పరిచయం. అయితే సంస్కృత పంచకావ్యాల పరిచయం గురించి మొన్న ఎగ్జామ్ పెట్టినా. యాక్చువల్గా ఇందులో ఉన్న ప్రతి టాపిక్ గురించి నేను ఎగ్జామ్స్ నిర్వహించిన ఆల్రెడీ, ఇప్పటికి 2-3 బ్యాచ్లు అయిపోయినాయి, 2-3 సార్లు కూడా పెట్టేసిన టీజీటీ బీజీటీ తెలుగు ఎగ్జామ్స్, జేఎల్డిఎల్ తెలుగు ఎగ్జామ్స్, డిఎస్సి తెలుగు ఎగ్జామ్స్, దాంతోపాటు 2వ బ్యాచ్, 3వ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసి ఇవన్నీ నడిపిస్తున్నా. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో మరి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంతోపాటు మనకు కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చిన అక్కడ నుంచి మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు భాషా రూపాలు 10వ టాపిక్. ఈ భాషా రూపాల్లో ముఖ్యంగా శాసన భాష, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష మొదలగు ఉంటాయి. సో ఇవన్నీ అక్కడ ఇక్కడ రెండిట్లో ఉంటాయి. ఇక తెలుగు భాష ప్రాధాన్యత, ప్రాచీనత, పరిరక్షణ, అభివృద్ధి చర్యలు, అభివృద్ధి సంస్థలు. నాకు తెలిసి గురుకుల టీజీటీ పీజీటీలో ఏ సిలబస్ ఉందో 90% అది దింపింది ఇక్కడ. ఇక భాషాంశాల విషయానికి వచ్చినట్లయితే భాష ఉచ్చారణ, ధ్వని, ధ్వని ఉత్పత్తి స్థానాలు, అక్షరం, లిపి, లిపి పరిణామం, పదం ప్రాతిపదిక, ప్రత్యయం, అర్థం, అర్ధ విపరిణామం, తత్సమం, తద్భవం, దేశ్యం, గ్రామ్యం, అన్యదేశ్యం, నానార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, నెక్స్ట్ ప్రకృతి వికృతులు, విత్పత్తి అర్థాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణ పరిభాష, వాక్యం, వాక్య విహితాలు ఇవన్నిటి గురించి మనకు యూట్యూబ్ ఛానల్లో ఎన్నో, దాదాపు 400 పైగా మరి ఆన్లైన్ ఫ్రీ క్లాసులు ఉన్నాయి, ఉచితంగా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక పఠన అవగాహన ఇది అక్కడ ఇక్కడ అంతటా ఉంది, పఠన అవగాహన, పద్యం, గద్యం. ఇక నెక్స్ట్ పెడగాజీ. మరి పెడగాజీ మరి పీజీసీఐటీలో పెడగాజీ ఎన్ని టాపిక్లు ఉన్నాయి సార్ అని చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా మనకు ఏదైతే గురుకులాల్లో ఉందో అవే టాపిక్లు ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సో భాష ఆవశ్యకత, స్వభావం, నిర్వచనాలు, ప్రయోజనాలు, భాష ఉత్పత్తి వాదాలు, ధ్వని ఉత్పత్తి స్థానాలు ఇవన్నీ అక్కడిక్కడ ఉన్నాయి. ఇక భాషా నైపుణ్యాల్లో లక్షణాలు, అభివృద్ధి చర్యలు, పద్ధతులు, వీటి మధ్య గల పరస్పర సంబంధం, తెలుగు భాష బోధన ఉద్దేశాలు, సాధించవలసిన సామర్థ్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక ఉద్దేశాలు, లక్ష్యాలు, వివిధ స్థాయిల్లో సాధించవలసిన అభ్యసన సామర్థ్యాలు, ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు, సామర్థ్యాల వారీగా బోధన వ్యూహాలు. సో ఇవన్నిటి గురించి కూడా నేను ఎగ్జామ్స్ పెట్టేసిన. మరి మళ్ళీ కొత్త బ్యాచ్ 40 రోజుల ప్రోగ్రామ్ కోసం కొన్ని ఎక్కువ టాపిక్లు తీసుకున్నా సరే ఎగ్జామ్స్ పెడుతున్నా. సో అవన్నీ మినీ గ్రాండ్ టెస్ట్ లాగా డైలీ 50 మార్కులు మరి టెస్ట్ పెడుతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లింక్ మాత్రం కామెంట్ బాక్స్లో ఉంది. నెక్స్ట్ విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, తెలుగు వాచకాలు. ఇక తర్వాత వివిధ ప్రక్రియల బోధన పద్ధతులు, భాషా బోధన, ఆధునిక బోధన పద్ధతులు, వ్యూహాలు, భాష. నెక్స్ట్ 6వది భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధత ప్రణాళికలు, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్లాన్, కాలం అంటే పీరియడ్ ప్లాన్ ఇవన్నీ ఉన్నాయి. భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా బోధన వనరులు, పాఠశాల గ్రంథాలయం, బోధనాభ్యసన సామాగ్రి టీఎల్ఎం. ఇక నెక్స్ట్ భాషా ఉపాధ్యాయుడు వృత్తిపరమైన అభివృద్ధి, భాషోపాధ్యాయుని సాధారణ విశిష్ట లక్షణాలు, సూక్ష్మ బోధన ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అభ్యసన వైకల్యాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాష అభ్యసనం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. నిత్య జీవితంలో భాషా వినియోగం, భాషా సమస్యలు, భాషా విధానాలు, జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా ప్రణాళిక చట్టాలు, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఇది కూడా చదువుకోవాల్సింది మనం. మూల్యాంకన పరీక్షల్లో ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉత్తమ ప్రశ్నపత్రం తయారీ, ప్రశ్నపత్ర భారత్వ పట్టికలు, గ్రేడింగ్ విధానం,
సవరణ బోధన. సో ఇట్లా మనకు 10 టాపిక్లు ఉన్నాయి. అంటే మనకు గురుకుల టీజీటీ పీజీటీలో ఏ సిలబస్ అయితే ఇచ్చిండో అదే సిలబస్ ఇక్కడ పీజీసీఆర్టీలో ఉంది. సో 90% ఉంది, కొంత కాదు 90% ఇక్కడ మరి అదే సిలబస్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు సిఆర్టీ ఓన్లీ సిఆర్టీకి సంబంధించి తెలియంది మరి ఏముందో ఒకసారి చూద్దాం. దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా చూద్దాం. ఇక్కడ సిఆర్టీలో విషయానికి వచ్చినట్టయితే కవులు రచయితలు కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు పాత్రలు నేపథ్యం ఇతివృత్తాలు సందర్భ నేపథ్యాలు విశేషాంశాలు. అయితే ఇంతకుముందు కవుల గురించి మాత్రమే ఉంది, ఇప్పుడు స్కూల్ బుక్స్ గురించి ఈ సిఆర్టీలు ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. సో స్కూల్ బుక్స్ గురించి పీజీ సిఆర్టీలు అంతగా చదువుకోకపోయినా ఫోకస్ పెట్టకపోయినా ఇక్కడ సిఆర్టీకి మాత్రం ఖచ్చితంగా మనం చదువుకోవాల్సింది. ఇక ప్రక్రియ లక్షణాలు వివరణలు అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ ఏవైతే ఇచ్చాడో ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం నవల కథ కథానిక ఇవన్నీ డిఎస్సిలో ఉన్నాయి, ఇవన్నీ టీజీటీ పీజీటీలో ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు అన్ని రకాలుగా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మీరు చదివేది ఈ 40 రోజులు కూడా కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టు యాత్రాచిత్ర విమర్శ వచన కవిత అనువాదం. సో ఇట్లా మ్యాక్సిమం అక్కడ ఉన్నాయి ఇక్కడ దింపడం జరిగింది 90%. ఆధునిక సాహిత్య ధోరణులు ఉద్యమాల్లో విషయంలో వచ్చినది భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం స్త్రీవాద కవిత్వం దళితవాద కవిత్వం మైనార్టీవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం తెలంగాణ ఉద్యమ కవిత్వం గేయ కవిత్వం. సో ఇందులో జాతీయ ఉద్యమ కవిత్వం లేదు. సో కొన్ని టాపిక్లో అక్కడ ఇక్కడ సేవ్ ఉన్నాయి, కొన్ని లేవంటున్న అట్లాంటి చిన్న చిన్న టాపిక్స్. ఇక జానపద సాహిత్యం గురించి చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ ఉంది. గేయ సాహిత్య రూపాలు కళలు వస్తు సంస్కృతి కథ సామెతలు పొడుపు కథలు ఆచార వ్యవహారాలు నమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక తర్వాత వచ్చినట్లయితే తెలుగు భాష సాహిత్యాలపై ఇతర భాష ప్రభావం అక్కడ ఇక్కడ అన్నింటిలో ఉంది. అందులో ముఖ్యంగా ప్రాకృతం సంస్కృతం ఆంగ్లం ఉర్దూ పార్సీ తమిళం కన్నడ మెయిన్గా ఏంటంటే ఈ భాషా రూపాలు ఇవన్నీ డిఎస్సిలోంచి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన సిలబస్ని డిటోబై దించడం జరిగింది. ఇక శాసన భాష గ్రాంథిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రసార మాధ్యమాల భాష భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు తెలుగు భాష ప్రాచీనత. సో ఇవన్నీ అన్నమాట. ఇక సాహిత్య విమర్శకు సంబంధించి కవి కావ్య నిర్వచనాలు కావ్య హేతువులు కావ్యాత్మ సంప్రదాయాలు కావ్య ప్రయోజనం శైలి అలంకారాలు రస సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం ఈ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోలు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక మీకు కావాల్సిన 400 పైగా వీడియోలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకొని వెంటనే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ భాషాంశాలకు సంబంధించి ఉచ్చారణ ధ్వని ధ్వని ఉత్పత్తి స్థానాలు అక్షరం లిపి లిపి పరిణామం పదం ప్రాతిపదిక ప్రత్యయం అర్థం అర్థ విపరిణామం తత్సమం తద్భవం దేశ్యం గ్రామ్యం అన్య దేశాలు నానత్వాలు పర్యాయ పదాలు ఇక వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు వాక్యం వాక్య భేదాలు తెలుగు వాక్యం ప్రత్యేకతలు సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వ్యాకరణ పరిభాషలు ఆల్మోస్ట్ ఇక్కడ డిఎస్సిలు టీజీటీ పీజీటీలు ఉన్నాయి ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది సిఆర్టీకి. ఇక పట్టణ అవగాహన కూడా ఉంది. ఇక తర్వాత మనకు పిడగాజు విషయానికి వచ్చినది ఇది కూడా మళ్ళీ 10 టాపిక్ ఉంది. సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. భాషా ఆవశ్యకత నిర్వచన భాషోత్పత్తి వాదాలు ఇక భాషా బోధన భాషా విద్యా ప్రణాళిక 5వది భాషా నైపుణ్యాలు 4వది భాషా నైపుణ్యాలు 5వది భాషా బోధన పద్ధతులు ఇక 6వది వచ్చినట్లయితే బోధన మరియు అభ్యసన వాదాలు 7వది ప్రణాళికలు అందులో ముఖ్యంగా వార్షిక ప్రణాళిక పాఠ్య ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక ఇవన్నీ ఉంటాయి. ఇక నెక్స్ట్ 8 టాపిక్ వచ్చినట్టయితే మనకు అభ్యసన వైకల్యాలు ఇక తర్వాత 9వది నిత్య జీవితంలో భాషా వినియోగం దానికి సంబంధించిన చట్టాలు విధి విధానాలు మరి ఇవన్నీ ఉంటాయి. ఇక నెక్స్ట్ 10వది మూల్యాంకనం. అంటే మీరు గురుకులాలకు కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే 90% సిలబస్ అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా మీరంతా ఒక్కటి మనం చదువుకుంటున్నామంటే దాంతోపాటు మనకు అన్నీ రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఒక టాపిక్ చదివితే ఇంకో దాన్ని కూడా యూజ్ అయ్యేటట్టు మరి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మరి కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించినటువంటి పీజీ సిఆర్టీ సిఆర్టీకి సంబంధించిన తెలుగు సిలబస్ చాలామంది అడుగుతున్నారని వీడియో చేయడం జరిగింది. ఈ పాటికి మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఈ 40 రోజులు గట్టిగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము డైలీ టెస్టులు రాస్తుంచాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.